హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే స్కంద మూవీ చూసి రావడం జరిగింది ఒక్క ముక్కలో చెప్పాలంటే రెగ్యులర్ రివెంజ్ డ్రామా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే ఈ స్టోరీ ఒక కరప్టెడ్ సీఎంకి ఒక నిజాయితీ గల ఆఫీసర్కి మధ్య జరుగుతూ ఉంటుంది నిజాయితీ గల ఆఫీసర్ రోల్లో శ్రీకాంత్ చాలా బాగా చేశారు అసలు అతను జైలుకి ఎందుకు వెళ్తాడు అతన్ని ఎలా బయటికి తీసుకొచ్చారు అనేదే మిగతా స్టోరీ ఇంకా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే స్టార్టింగే రామ్ పోతునే ఇంట్రడక్షన్ చాలా బాగుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ ఇన్ రామ్ కెరియర్ అని చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్లో తమనన్నకి క్రెడిట్ ఇవ్వాలి బీజం చాలా బాగా ఇచ్చారు రివెంజ్ తీర్చుకోవడానికి స్కంద అరియాస్ రామ్ సిటీకి వెళ్తాడు రామ్ శ్రీకాంత్కి బంధువు అవుతాడు సో అతని నిర్దోషాన్ని ప్రూవ్ చేశాడా లేదా అనేది స్టోరీ అండ్ సిటీకి వెళ్ళగానే అక్కడ స్త్రీలేలా పరిచయం అవుతుంది ఇంకా స్టోరీ ప్లెయిన్గా సాంగ్స్తో అలా వెళ్తూ ఉంటుంది స్టోరీ ఎంట్రా చాలా ప్లెయిన్గా సాగిపోతుంది అన్న టైంకి ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అనేది వస్తుంది ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్కి ఒక మాస్ జాతర అని చెప్పుకోవాలి మాస్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది కమింగ్ టు సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తూనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తారు ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా బాగా చూపించారు యాజ్ ఇట్ ఈస్ బోయపాటి మూవీస్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీ సాంగ్స్ అండ్ ఫైట్స్తో అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక ట్విస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా కమింగ్ టు క్లైమాక్స్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో ఎండ్ అవుతుంది మూవీ కంపారిటివ్లీ ఫస్ట్ ఆఫ్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ డెడికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో కనిపిస్తుంది అలానే తను టూ షేడ్స్లో చాలా బాగా చేశారు కూడా శ్రీలీల యాక్టింగ్ క్యూట్గా ఉంది అండ్ డ్యాన్స్తో ఆకట్టుకుంది కామెడీ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ యాక్షన్ సీక్వెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనిపించింది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే ఈ మూవీ నచ్చవచ్చు టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా రిచ్గా అనిపించింది అలాగే బీజిఎం మన తమ చాలా బాగా ఇచ్చారు ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే మన బోయపాటి శ్రీను గారు ఒక రెగ్యులర్ రొటీన్ డ్రామాని మాస్ ఫైట్స్తో నింపేశారు అరే ఈ సీన్ ఎక్కడో చూసామనిపించేలోపు ఒక ఫైట్ పెట్టి మేనేజ్ చేశారు అసలు ఈ పాయింట్తో పాన్ ఇండియా మూవీ ఎలా తీశారో నాకైతే అర్థం కాలేదు ఓన్లీ మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టు ఉంది మూవీ ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి